హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, అయితే నేను మీకు ఇదివరకే క్యాటర్పిల్లర్ అప్లికేషన్ గురించి అయితే మీకు చెప్పడం జరిగిందండి. అయితే చాలామంది యాప్ అనేది అప్డేట్ అయిపోయిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. అందులో టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, బట్ ఆ డౌట్స్ నేను క్లియర్ చేయడం కోసమే మళ్ళీ నేను ఇంకో వీడియో అనేది చేస్తున్నాను మీకోసం. ఆల్రెడీ పేమెంట్ వీడియో కూడా అయిపోయింది మనకి, ఇప్పుడు థర్డ్ వీడియో అనమాట. క్యాటర్పిల్లర్ కోసం ఏ డౌట్స్ ఉన్నా ఒకసారి మీరు జాగ్రత్తగా వీడియోని వాచ్ చేసినట్టయితే చివరి వరకు కూడా మీకు వీడియోలో ఉన్న డౌట్స్ అనేవి క్లారిటీ చేయగలుగుతాను. ఓకే, మీకు ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత కామెంట్లు అడగచ్చు. లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. మీరు ఇంతవరకు కానీ ఇది రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉన్నట్లయితే దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా కిందనే ఇస్తాను. పేమెంట్ ప్రూఫ్ కూడా వీడియో లింక్ కూడా కిందనే ఇస్తాను, మీరు చూడొచ్చు, జాయిన్ అయిపోవచ్చు ఆ విధంగా. ఓకే ఫ్రెండ్స్, అయితే క్యాటర్పిల్లర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది, డైలీ టాస్క్ అని ఉంటుంది కదా, మనం డైలీ చేసే వర్క్ అనమాట. ఓకే, ఈ డైలీ టాస్క్ మీద ప్రెస్ చేసుకుందాం మనం. ఈ డైలీ టాస్క్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే 15 యాడ్స్, అంటే ఈ 15 యాడ్స్ ఉన్నాయి కదండి, ఇవి మొబైల్లో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5 యాడ్స్ ఆన్ వెబ్, ఈ 5 యాడ్స్ ఉన్నాయి కదా, ఇవి వెబ్సైట్లో చూడాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ 15 టాస్క్ కూడా బాగానే కంప్లీట్ చేస్తున్నారు, కానీ ఈ 15 టాస్క్లో కూడా కొంతమందికి డౌట్స్ అనేవి ఉండడం జరిగిందనమాట. అది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు నేను 15 టాస్క్ ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ వచ్చిన యాడ్ అయితే క్లోజ్ చేయొచ్చు, బట్ 15 టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు చాలామందికి ఏంటంటే చూడండి ఇలా ఒక ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఏమని చెప్తుంది, యూ విల్ గెట్ ఏ వీడియో యాడ్స్ వితౌట్ వాచింగ్ యూ కెనాట్ కంప్లీట్ యువర్ టాస్క్ అని చెప్తుంది అనమాట. అంటే ఈ వీడియోని చూడకుండా మాత్రం స్కిప్ చేస్తే మీ టాస్క్ అనేది కంప్లీట్ అవుదని చెప్తుంది అనమాట. అయితే మీరు ఓకే చేసుకుంటారు, ఇక్కడ మీకు కొన్ని సెకండ్ల యాడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అక్కడ ఎన్ని సెకండ్లు వస్తుంది, దగ్గర 12 సెకండ్స్. మీకు ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఈ 12 సెకండ్ ఇక్కడ వీడియో యాడ్ చూసేసి ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 12 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే క్లోజ్ చేయాలి, బిఫోర్ అయితే క్లోజ్ చేస్తే టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయగానే అది చూడండి 40 సెకండ్స్ నుంచి 39 సెకండ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఆ టైము ప్లస్ ఇక్కడ 40 సెకండ్స్ కలిపి 1 మినిట్ అవుతుంది. అంతేగాని మళ్ళీ వీడియో చూసి కింద 1 మినిట్ అనేది వీళ్ళు మన టైం అయితే వేస్ట్ చేయట్లేదు. ఇలా మీకు అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చాలా వరకు ఈ యాడ్ అయిన తర్వాత మీకు చెప్తాను, చాలా వరకు కొన్ని యాడ్స్ వస్తున్నాయి దాని నుంచి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఒకసారి నేను ఆ యాడ్ ఎలా ఉంటుంది అది వచ్చేటప్పుడు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అన్ని అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా, చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే టాస్క్లు అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అది ఏంటనేది, అది ఎలా ఉంటుంది అనేది అయితే నేనైతే మీకు చూపిస్తాను. అదైతే మీరు జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఎవ్రీవేర్ని కూడా ఇక్కడ మీకు దీని మీద డిస్ప్లే అయ్యే ప్రతి యాడ్ని కూడా చివరి వరకు వాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు వీడియోని వాచ్ చేసినట్టయితేనే మీకు టైం క్యాలిక్యులేషన్ అనేది మీకు తోడవుతుంది. ఓకేనా, వీడియో చూసారు కదా, అక్కడ టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైమింగ్ తర్వాత మనం స్కిప్ చేస్తే ఏం చెప్తుంది చూసారు కదా, యూ హ్యావ్ నాట్ కంప్లీట్ యువర్ టాస్క్ అని చెప్తుంది. ఓకే, అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఇచ్చేటువంటి యాడ్ చూస్తేనే టాస్క్ కంప్లీట్ అవుతుందని చెప్తుంది కదా. మీ ముందే నేను అందుకనేసి ఒక క్యాన్సిల్ చేసి చూశాను అనమాట, ఒక యాడ్ని ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా యాడ్ వస్తుంది అనమాట, దాన్ని బ్యాక్ చేసుకున్న తర్వాత థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ నౌ క్యాన్ ప్రొసీడ్ అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత యాక్చువల్గా మనకి ఏం రావాలి, యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైం అనేది మనకి స్క్రోల్ అవ్వాలి, బట్ టైం అనేది స్క్రోల్ అవ్వట్లేదు. చాలామంది ఏంటంటే ఈ డౌట్ దగ్గరే ఉండిపోతున్నారు, ఎలా చేయాలి అసలు, ఏంటి యాడ్ టైమింగ్ రావట్లేదు, ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు. అలా వెళ్ళవసరం లేదు. మీకు ఇక్కడ ఎక్కడైనా సరే ఏదైనా యాడ్ కనిపించినట్టయితే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, చూసారు కదా, ఇక్కడ గూగుల్ యాడ్స్ ఏవో వచ్చాయి కదా, అదేనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా, ఫేస్బుక్ సంబంధించి ఏదో యాడ్ కనిపిస్తే దాని మీద ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన వెంటనే మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేయండి, టైం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వీడియోలో చూడగా రిమైనింగ్ టైం అనేది మాత్రమే మన బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చే యాడ్స్ని మీరు సాల్వ్ చేయాలంటే కొంచెం కిందకి మీ వేళ్ళతో ఇలా కొంచెం పైకి లాగి ఎక్కడైతే మనకి క్లిక్కింగ్ చూడండి, ఇప్పుడు అన్ని దగ్గర క్లిక్కింగ్ అయితే అవ్వదు, ఇప్పుడు ఉంది ఇక్కడ క్లిక్కింగ్ అవ్వదు, అలా ఎక్కడైతే క్లిక్కింగ్ అయ్యే ఆప్షన్ ఉందో అలాంటి ప్లేస్ మీద మనం క్లిక్ చేసినట్టయితే యాడ్ అనేది ఎనేబుల్ అయిపోయి మన టైమింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది చాలామందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనేసి చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు అర్థమైంది కదా, ఇప్పుడు నేను దీని గురించి కూడా చెప్పాను. అయితే నాకు ఇంకా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వెబ్ వి టాస్క్, ఈ టాస్క్ పెండింగ్ ఆన్ వెబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు యాక్చువల్గా క్లిక్ చేసుకునే ఇది ఏం చేస్తుందంటే వెబ్ బ్రౌజర్కి వెళ్ళిపోతుందండి డైరెక్ట్గా.
బట్ ఇందులో కూడా కొంతమందికి పేజ్ ఎర్రర్ అనేసి ఒక రీలోడ్ అని వస్తుంది అన్నమాట. అలా వచ్చిన వాళ్ళకి నేను ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు ఆ లింక్ని తీసుకొని మీరు కానీ క్లోజ్ చేసినట్టయితే ఆ లింక్ నేనైతే లింక్ అయితే మీకు ఇస్తాను, ఖచ్చితంగా ఒక లింక్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీది ఏదైతే క్యాటర్పిల్లర్ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క పాస్వర్డ్ ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూసారు కదా, పాస్వర్డ్ అవి ఇచ్చుకొని మీరు లాగిన్ అయిపోతారనమాట. అంటే మనం 15 టాస్కులు వచ్చేసి మనం యాప్లో చూడాల్సి ఉంటుంది అనమాట, మిగిలిన 5 టాస్క్ వచ్చేసి మనం బ్రౌజర్లో చూడాల్సి ఉంటుంది అనమాట. ఇలా యాడ్ వస్తుందండి, క్లోజ్ చేసుకోండి. మీరు లాగిన్ అయిపోయారు కదా, అయిపోగానే సేమ్ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో యాప్లలాగే ఉంటుందండి. ఇక్కడ చూసినట్టయితే డైలీ టాస్క్, టుడే ఇన్కమ్, టుడే మెంబర్స్, దిస్ మంత్ మెంబర్స్, టుడే మెంబర్స్ వాలెట్, పేమెంట్ వాలెట్, రీఛార్జ్ వాలెట్ అని చెప్పేసి మీకు వాలెట్స్ కనిపిస్తున్నాయి. ఈ పైన చూసుకున్నట్టయితే డైలీ టాస్క్ పెండింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే వ్యూ టాస్క్, ఓకే వెబ్ టాస్క్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి కింద యాప్ టాస్క్ ఉంది. యాప్ టాస్క్ అనేది యాప్లో చేస్తారు, అలా వదిలేయండి. ఇక్కడ మీరు జాతకం అప్డేట్ చేసినట్టయితే వెబ్ టాస్క్ 5 కంప్లీట్ చేయాలి. వెబ్ టాస్క్ 5 కంప్లీట్ చేయాలంటే ఇక్కడ వీ టాస్క్ అనే బటన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలన్నమాట. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి కంప్లీట్ టాస్క్, రెండో వచ్చేసి మనం చూడండి ఇక్కడ వచ్చేసి కంప్లీట్ టాస్క్ అని వచ్చింది కదా. అంటే మనం 5 టాస్క్ కంప్లీట్ చేస్తే ఇక్కడ కంప్లీట్ అని చూపిస్తుంది కౌంటింగ్. మీరు పెండింగ్లో ఉన్నది, మీ టాస్క్ అనేది పెండింగ్లో ఉంది కనుక 5 టాస్క్ పెండింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వ్యూ టాస్క్ అని, దాని మీద క్లిక్ చేస్తారన్నమాట. క్లిక్ చేసినట్టే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ అడుగుతుంది అనమాట, యూ హ్యావ్ విజిట్ ద గివ్ పేజ్ ఫర్ 1 మినిట్ అని. దాని మీద క్లిక్ చేస్తారు. యాజ్ డీజ్గా మీరు చూసినట్టయితే మనకి ఎలా అయితే అప్లికేషన్లో టైం అనేది స్టార్ట్ అవుతుందో యాజ్ డీజ్గా వెబ్సైట్లో కూడా అలాగే టైం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో కూడా మీకు ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా యాడ్ వచ్చినట్టయితే రెడ్ మార్క్లో సేమ్ దాన్ని ఎక్కడొక్కడ యాడ్స్ అనేది క్లిక్ చేస్తూ మీరు అనేది టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అప్పుడు 1 మినిట్ అవ్వగానే మీ యొక్క యాడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా మీరు వెబ్సైట్లో 5 యాడ్స్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో 5 యాడ్స్, 15 యాడ్స్ వచ్చేసి మనం డైరెక్ట్గా యాప్లో చూసుకున్నా సరిపోతుంది అనమాట. ఓకే 15 టాస్క్ మాత్రం యాప్లోనే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వెబ్లో చూసినా సరే కొన్ని ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక. ఈ 15 టాస్కులు కూడా మీరు వెబ్ బ్రౌజర్లో చూడండి. రిమైనింగ్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ 5 టాస్కులు అవి మాత్రం మనం వెబ్ బ్రౌజర్లో చూడాల్సి ఉంటుంది అనమాట. ఇలా చూస్తే మీరు పర్ డే మీరు 6 రూపీస్తో పాటు మీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది కనుక మీరు యాక్టివ్ మెంబర్ ఉంటారనమాట. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ మీకు ఇంకా చాలా డౌట్స్ ఏముంటాయంటే అప్లికేషన్లో ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే మనం డైలీ ఎన్ని యాడ్స్ చూడాలి, ఒక 20 యాడ్స్ చూడాలి. చూసారు కదా, ఇది అవగానే కంప్లీట్ అయిపోతుంది, పేజ్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ వీ టాస్క్లోకి వెళ్తారు, వీ వెబ్ టాస్క్లోకి వెళ్తారు. వెబ్ టాస్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెండింగ్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ పెండింగ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకుంటారనమాట. ఓపెన్ చేసుకుని నెక్స్ట్ టాస్క్ వెళ్తారు. సేమ్ అనమాట, సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే, అయితే చాలామందికి డౌట్స్ ఏంటంటే నేను అది కూడా క్లారిటీ చేస్తానండి మీకు. అయితే ఈరోజు నేను ఎన్ని టాస్కులు చూసాను డైలీ టాస్క్లో, నేను వచ్చేసి టాస్క్ పెండింగ్ అంటే నేను 14 టాస్క్లు అనేవి నేను అయితే 5 టాస్క్ అనేది చూసేసాను యాప్లో, ఇంకా 10 టాస్క్ ఉన్నాయి. అయితే ఇలాంటి టైంలో నేను యాప్ అనేది క్లోజ్ చేసేసి నేను వర్క్ టైం కుదరక లేదా నైట్ 11 ఎప్పుడో నేను వర్క్ చేశాను అనుకోండి, ఓపెన్ చేశాను అనుకోండి, కానీ అప్పుడు కూడా మనం ఎన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేశామో రిమైనింగ్ మాత్రమే చేయాలి. చాలామంది డౌట్ ఏంటి, ఇది మళ్ళీ 1-2 టాస్కులు కంప్లీట్ చేసి బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ టాస్క్లన్నీ ఫస్ట్ నుంచి చేయాలని డౌట్ ఉంది. అలా ఏం లేదండి, మీరు ఎన్ని టాస్కులు అయితే కంప్లీట్ చేస్తున్నారో అవి కౌంటింగ్ అయిపోతుంది, రిమైనింగ్ టాస్క్ మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అలాంటి డౌట్స్ అయితే ఎవరు పెట్టుకోవద్దు. చూసారు కదా వెబ్సైట్లో ఎలా చూడాలి, నెక్స్ట్ మనకి ఇందులో ఎలా చూడాలి. దీనికి సంబంధించిన లింక్ అయితే వెబ్సైట్ లింక్ మీకు ఏమైనా ఎర్రర్ వస్తే నేనైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ విధంగా వెళ్ళిపోయి మీరు ఏదైతే మీరు యొక్క యూజర్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చారో అది మీరు ఇందులో క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది కదా దాంతో లాగిన్ అయిపోయి వెబ్ టాస్క్ కూడా మీరు హ్యాపీగా వెబ్ బ్రౌజర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాగే టీమ్ కూడా చేసుకోండి, మంచిగా టీమ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా మంచి మంచి ఇన్కమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సెల్ఫ్ ఇన్కమ్ ఉంది, ఇంకా 7 లెవెల్స్ ఇన్కమ్ ఉంది కనుక హ్యాపీగా ఇందులో వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంది, మీ అందరికీ అర్థమైంది అనేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన క్యాటర్పిల్లర్ సంబంధించిన గ్రూప్ అయితే గ్రూప్ అయ్యే ఒక లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా కూడా మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. గ్రూప్స్లో మీరు డైలీ చేసే ఇన్కమ్స్ని మీ కింద వచ్చే టీమ్ మెంబర్స్ యొక్క యాడ్ చేస్తూ మీరు కూడా దీని స్టేటస్లు అనేవి గ్రూప్లో అనేది పొందొచ్చు అనమాట. ఏ డౌట్స్ ఉన్నా కూడా గ్రూప్లో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.